జానీ మాస్టర్ మూడో రోజు కస్టడీ కొనసాగుతుంది. జానీ మాస్టర్ భార్య చూడడానికి రావడానికి ఆ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ప్రస్తుతం జానీ మాస్టర్ భార్య ఉంది, ఒకసారి మాట్లాడదాం. ఎలా ఉన్నారు మేడం జానీ మాస్టర్? బాగున్నారండి, బాగానే ఉన్నారు. ఓకే, పిల్లల్ని బాగా మిస్ అవుతున్నారు. అంటే ఎట్లా అంటే ఈ ఆరోపణలకు కానీ తాను ఎలా ఎదుర్కొంటా అంటున్నారు? మీరు మాట్లాడారు కదా ఇంతసేపు, ఏమంటున్నారు జానీ మాస్టర్? మేము ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం, పిల్లల గురించి మాట్లాడుకున్నాం, ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు. సో ఇది మాట్లాడుకున్నాం తప్ప ఇంకా వేటి గురించి మేము మాట్లాడుకోలేదు. అంటే జానీ మాస్టర్ ఒప్పుకున్నాడు తప్పు చేసిండు అని చెప్పలేదు? ఒప్పుకోలేదు. తప్పు చేయనప్పుడు ఎలా ఒప్పుకుంటారండి? తప్పు చేయనప్పుడు నేను చేశాను అని ఎలా చెప్తారు? అదంతా ఏం లేదు, అది మీరు రాస్తున్నారు అలా. అసలు ఈ అమ్మాయి ఇలా చేయడానికి గల కారణాలు ఏందనుకుంటున్నారు? ఆమె ఎలా ఉండేది ఫస్ట్ నుంచి? ఆ అమ్మాయికైనా దీని గురించి క్లారిటీ ఉందో లేదో తెలీదు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం కావాలి, ఎందుకు అసలు కేసు పెట్టింది అనే క్లారిటీ మాకు లేదు. ఆ అమ్మాయికి నిజంగా యూనియన్ కార్డు గురించి ఫైట్ చేసింది మేమే. అది అమ్మాయి అర్థం చేసుకుంటే అమ్మాయి నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అసలు ఏం కావాలి అనే క్లారిటీ ఆ అమ్మాయికైనా ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే కావాలని తన వెనకాల వేరే వాళ్ళు ఉండి చేస్తున్నారని జానీ మాస్టర్ కూడా అన్నట్టు? నాకు తెలియదు, తెలియదు, నాకు తెలియదు. అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవాలి, ఎవరు ఉండి చేస్తున్నారని అసలు ఎందుకు అనుకోవాలి? అసలు ఎప్పటి వరకు ఉండేది జానీ మాస్టర్ దగ్గర అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వరకు ఎప్పటి వరకు పనిచేసింది, ఎప్పుడు వెళ్ళిపోయింది? మీరు అడిగినానికి ఎవరి మాటలో విని అయితే ఆ అమ్మాయి ఇది పెట్టింది, అది మాత్రం క్లియర్ కట్. ఎందుకనంటే ఆ అమ్మాయి పెట్టాలి, నిజంగా అంత హింసించే మనిషి పక్కన ఉన్నారన్నప్పుడు ఎప్పుడో పెట్టేది, ఇప్పుడు పెట్టదు. సో ఈ ఇన్ని రోజుల తర్వాత పెట్టింది అని అంటే ఎవరో పెట్టిస్తున్నారనే కదా. సో ఆ ఎవరు అనేది ఆ అమ్మాయే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? దొరుకుతుంది అండి, నిదానంగా దొరుకుతుంది. వచ్చిన వెంటనే అందరూ సపోర్ట్ చేసే అది కాదు కదా, వస్తుంది. నిదానంగా అందరూ వస్తారు, నిజం ఉంటే నిదానంగా అందరూ వస్తారు కదా, వస్తున్నారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఏంటి అంటే. అంటే జానీ మాస్టర్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ కాదు, బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా వెళ్ళిండు, అక్కడ కూడా కొరియోగ్రాఫర్ చేసిండు. ఆయన ఎదుగుదల ఓరోలేక ఇలా చేస్తున్నారు అవండి. నచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో, నచ్చని వాళ్ళు కూడా అలానే ఉంటారు. అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా, మనం బంగారం కాదు కదా, లేదా డైమండ్ కాదు కదా, అందరికీ నచ్చాలి అని. మనుషులం కదా, నచ్చచ్చు కొంతమందికి, నచ్చకపోవచ్చు, అంటే అది కామన్ అండి, ఎవరికైనా కామన్ అండి. ఈ రోజు మాట్లాడారు కదా జానీ మాస్టర్, ఏమంటుంది మీతో? ఏం లేదు, ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం, వాళ్ళ మదర్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి. రైస్ తెచ్చాను, రసం చికెన్ తెచ్చాను, తిన్నారు. అంటే అడ్వకేట్ సమక్షంలో విచారణ జరపాలని? అవును అవును, అది కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి కదా, థర్డ్ డిగ్రీ లాంటివి ఏం చేయకూడదు, లాయర్ ప్రెజెన్స్లోనే జరగాలి అన్నారు. సో వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు పాటిస్తున్నారు. అంటే హెల్త్ కండిషన్ గురించి ఏమని చెప్పి? ఏం లేదు, బాగుంది. కొంచెం ఫుడ్ బయట ఫుడ్ కదా, సో కొంచెం ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఓకే, ఇప్పుడు బాగానే ఉన్నారు. అంటే ఈ కేసుని ఎట్లా ఎదుర్కోబోతున్నారు మేడం? చీఫ్ న్యాయంతో ఎదుర్కొంటాం, నిజంతో ఎదుర్కొంటాం. అంటే పెద్ద హీరో ఉన్నారు అని చెప్పి మీరు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు, నేను దాని గురించి ఏం మాట్లాడను. పుకార్లు వస్తున్నాయి మేడం, పుకార్ అని మీరే అంటున్నారుగా, మీరే పుకార్ అని అంటున్నారుగా. కానీ ఎవరు ఉండి ఆ అమ్మాయితో ఇలా ఏదో అవుతుందని పెట్టించేశారు? అంటే జానీ మాస్టర్కి ఇండస్ట్రీలో శత్రువులు ఉన్నారా, ఎవరో ఉండి చేయించారు? మీకు అదే అంటున్నాను, మన అందరికీ నచ్చాలని రూల్ లేదు. నచ్చని వాళ్ళతో ఆ అమ్మాయి మరి ఏ మైండ్ సెట్తో పెట్టిందో మనకు తెలియట్లేదండి. ఇప్పుడు పెట్టాలి అంటే ఎప్పుడో పెట్టాలి కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది పెట్టడానికి? నిజంగా అన్ని ఇయర్స్ టార్చర్ చేస్తున్నప్పుడు ఎంతమంది లేరు? ఏదో 16 ఇయర్స్ అప్పటి నుంచి టార్చర్ చేస్తున్నారు అని అంటే ఓకే, అప్పుడు నువ్వు చెప్పుకోలేకపోయావు. ఇప్పుడు 21 ఏళ్ళు వచ్చాయి కదా నీకు, ఇప్పుడు కూడా చెప్పుకోలేనంత ఏముంది? సో 1.5 ఇయర్ ముందే అయిపోయింది మొత్తం. సో ఇప్పుడు వచ్చి కేసు పెట్టడం అనేది మాకే ఆశ్చర్యంగా ఉంది. మాట్లాడండి. ఏమంటున్నారు ఈరోజు జానీ గారు? ఏమంటారు, లంచ్ చేయడానికని వచ్చారు, లంచ్ చేయించుకొని వెళ్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు. అంటే కస్టడీ జరుగుతుంది కదా? జరుగుతుంది, జరుగుతుంది. అంటే నార్మల్ ఎంక్వైరీ, నార్మల్ ఎవరికైనా చేస్తారు కదా, నార్మల్ ఎంక్వైరీ. ఈ థర్డ్ డిగ్రీలు అవన్నీ ఏం లేవు, అందరూ మీరు థంబ్నెయిల్స్ పెడుతున్నారు కదా, అన్నీ ఏం లేవు. ఈ 3 డేస్ కస్టడీలో కూడా జానీ క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తుంది, ఇవన్నీ అవాస్తవాలే, నా పైన వస్తున్నటువంటివన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. మీకు ఏమైనా చెప్పారా? మీతో ఏం షేర్ చేసుకో. మేము అవన్నీ షేర్ మాట్లాడుకోం కదా, ఇక్కడికి వచ్చాం, జస్ట్ చూసాం, హాయ్ చెప్పాం, ఫుడ్ తిన్నారు, బాగానే ఉన్నారు అంతా. అంటే ఎవరో ఉండి వెనుకలుండి చేయిస్తారు అంటున్నారు, ఎవరు? దాని గురించి ఏం మాట్లాడానండి నేను, వాళ్ళ గురించి ఏం మాట్లాడను. దీని మీద థంబ్నెయిల్స్ వేసి దాని మీద పిచ్చి పిచ్చిగా రాసేస్తున్నారు, నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడను. కానీ ఏదున్నా కోర్టులో న్యాయం అనేది ఒకటి గెలుస్తుంది కదా, దాని నుంచి ఒక మచ్చ లేకుండా బయటకు వస్తారు, అది కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఎందుకంటే ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్, సో దీనికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే పోక్సో యాక్ట్ పెట్టారు కదా ఈ 3 రోజులు, పోక్సో యాక్ట్ అయినా కూడా ఏ యాక్ట్ అయినా కూడా అండి, న్యాయం అనేది ఒకటి ఉందిగా, నిజం అనేది ఒకటి ఉంటుందిగా, ఆ నిజాన్ని బట్టే కదా ఏదైనా శిక్ష పడుతుందా లేదా అని.
అంటే జానీ మాస్టర్ తనే ఫోర్స్ చేసింది పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారండి. అంత రాంగ్ అండి, అంత రాంగ్. ఎవరైనా ఎవరు పెళ్లి చేసుకుని ఎందుకు ఫోర్స్ చేస్తారు? ఇష్టంగా వస్తే వస్తారు, కానీ ఎవరు ఫోర్స్ చేసేది ఏం లేదు. మేడం, ఇండస్ట్రీ నుంచి ఏదైనా మద్దతు లభిస్తుందా? మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు? మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. అంటే జానీ చెప్తున్నారు నాకు విన్నట్టుండి ఎవరో కావాలని నడిపిస్తున్నారని, జానీకి మద్దతుగా కూడా ఎవరైనా ఉండాలి కదా, ఉన్నారా? ఉంటారండి, ఉంటారు. ఎందుకు ఉంటారు? ఉంటారు, సపోర్ట్ ఉంది. ఉంది కాబట్టే ఈరోజు కొంచెం మేము మా ముఖంలో ఇదన్నా ఉంది. కనీసం మద్దతు లేకుండా ఎందుకు ఉంటుంది? ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో చూసుంటారు ఇప్పటికే జానీ వెనక ఈరోజు ఒక పెద్ద హీరో ఉండి ఇవన్నీ నడిపిస్తున్నారు. అలా ఏం లేదండి, అంటే హీరో ఉన్నారా లేదా అవన్నీ నాకు పక్కన పెడితే, ఇదైతే మాత్రం వాంటెడ్లీ కావాలని చేస్తున్నారు. ఎందుకనంటే అసలు మాస్టర్ ఈ రేంజ్లో, అంటే ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ దానిలో ఉండి ఇప్పుడు ఇలా ఉండడం అనేది మాకే అసలు ఏం అర్థం కావట్లేదు. అంటే ఓ డైరెక్టర్ దగ్గర ఈ వివాదం కావాలనే ఇరికిచ్చారు. ఇది కావాలనే ఇరికిచ్చారు. ఓ డైరెక్టర్ దగ్గర వివాదం మాట్లాడారు ఆ అమ్మాయికి సంబంధించి, నిజమేనా మేడం? అలా ఏం లేదండి. అలా సెటిల్మెంట్ సెటిల్ అయితే మరి ఇప్పుడు లోపల ఎందుకు ఉంటారు? ఇప్పుడు బయటకు వచ్చేస్తారు. ఏం తీసుకొచ్చారండి ఈరోజు జానీ మాస్టర్? తింటుండండి ఇంట్లో లంచ్, నార్మల్ లంచ్. ఏమైనా ఇష్టమైన ఫుడ్? చికెన్ కర్రీ తీసుకొచ్చాను. చికెన్ మీతో ఏమైనా చెప్పిండా జానీ మాస్టర్ ఈరోజు? ఏం లేదు, బాగానే ఉన్నారు అన్నారండి. అంటే మామూలు మాట్లాడుకున్నాం అంతే. మిస్ అవుతారు కదా ఫ్యామిలీని, ఫ్యామిలీని ఎంతైనా మిస్ అవుతారు కదా, పిల్లల గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. అయితే జానీ మాస్టర్ కస్టడీలో మూడో రోజు పోలీస్ విచారణ జరుగుతుంది కాబట్టి తన భార్యని ఇంటి నుండి తీసుకొచ్చిన వంటని అలవ్ చేశారు, చికెన్ వండుకొచ్చి అతనికి ఈరోజు పెట్టడం జరిగిందని చెప్తున్నారు. ఆయన హెల్త్ కూడా బాగానే ఉంది. ఏ తప్పు చేయకుండా పోలీసులు కేసు పెట్టారు, అమ్మాయితో ఎవరో వెనకాల ఉండి ఈ కేసు పెట్టించారని చెప్పేసి కూడా జానీ మాస్టర్ భార్య చెప్తుంది. కోర్టులోనే ఈ కేసుకు సంబంధించిన విషయాన్ని తేల్చుకుంటామని చెప్పేసి కూడా చెప్తుంది. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, నార్సింగ్ నుండి.